ఏజెన్సీ చింతపల్లి మండలంలోని బెన్నవరం పంచాయతీ రేగుళ్ల గ్రామంలో 2014లో అప్పటి ప్రభుత్వం పాఠశాల భవనానికి ప్రత్యేక నిధులు కేటాయించారని గ్రామస్తులు మర్రి శ్రీను, మర్రి సింగ్, పల్లి గోవిందు, వంతల రఘులు తెలిపారు. 2014లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధులు కేటాయించి అర్ధాంతరంగా నిలిపివేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ భవనం పూర్తి కాక స్థానికంగా ఉన్న ఇంటి వద్ద స్కూల్ జరుగుతుందని తెలియజేశారు. భవనం పూర్తి చేయకుండానే గుత్తేదారుడు పూర్తి చేసినట్లుగా బిల్లులు మార్చుకున్నారని, ప్రభుత్వ రికార్డుల్లో పాఠశాల పూర్తి చేసినట్లుగా ఉన్నాయని, ఆ గుత్తేదారుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. మా పిల్లలకి మా ఊర్లో వేయడం సార్, ముందు ఉన్న బిల్డింగ్ పాడైపోయాక ఇంకొక బిల్డింగ్ కట్టారండి. కట్టినప్పుడు ఆ కాంట్రాక్టర్ ఇలాంటి కూడా తెలియదు సార్, ఫస్ట్గా అయితే బాగానే లేపారు సార్. దానికేమో తర్వాత ఏం చేశారు, ఆ డబ్బును ఏం చేశారు లేదు తెలియదు సార్. తర్వాత ఏమో ఆపేశారండి, అదే సార్. ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు చదువుకోవడానికి కూడా బడి లేదు సార్. అంటే పక్క పంచాయతీలు అంటే ఎలాగైనా బిల్డింగ్లు కట్టేస్తున్నాం సార్, కానీ ఇప్పుడు వరకు ఈ బిల్డింగ్ అయితే అవ్వలేదు సార్. 2013 సంవత్సరాల్లోనే ఈ బిల్డింగ్ వచ్చినట్టుంది సార్. అప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి పిల్లలు అయితే ఇప్పుడు పాలి సింగ్ వాళ్ళ ఇంట్లోనే ఒక గదిలో ఉంది, అక్కడే వాళ్ళు ఇంకా అంటే మామూలు కట్టేసి ప్లాస్టింగ్ చేసి అవుతున్నారు సార్. అక్కడే చెప్తున్నారు సార్ క్లాసు మాస్టర్ లోతుగడ బాబురావు మాస్టర్ చేస్తున్నారు సార్. పిల్లలు ఉంటారండి ఒక 80 మంది దాకా ఉంటారు సార్ ఊళ్ళో, కానీ వాళ్ళందరూ అక్కడే ఇంకా చదువుకుంటున్నారు సార్. ఇప్పటివరకు రాలేదండి. అంటే స్కూల్ 2013 నుంచి ఇప్పటి వరకు మొదలు కాలేదు ఈ బిల్డింగ్ కాదు. పిల్లలు మాత్రం టీచర్ ఉన్నారా? టీచర్ లోతుగడ బాబురావు మాస్టర్ ఉన్నారు కదా. అంటే రూమ్ లేదు, రూమ్ లేక వేరే వాళ్ళ ఇంట్లోనే అక్కడ అంటే బిల్డింగ్ లేక అక్కడ చదువుకున్నారు సార్. ముందు ఇక్కడే బావాల దగ్గర చదువుకునేవారు సార్. ఇప్పుడు నుంచేమో అక్కడ మొత్తం ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఉంటారు సార్, 80 మంది దాకా ఉంటారండి ఊర్లో. అంటే కొంతమంది ఏంటంటే స్కూల్ బిల్డింగ్ లేక కొంతమంది వెళ్తుంటారు, లేకపోతే కొంతమంది ఏమో వెళ్ళట్లేదు సార్ క్లాసులో. కదా మరి ఊరికి బడి ఉంచుకోండి మరి.